భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భారీగా గంజాయి పట్టుబడింది. పుష్ప సినిమా తరహాలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఓ కారులో నిషేధిత గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. కారు సైడ్ డోర్లలో ఇండికేటర్ హెడ్ లైట్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అలమారలో 108 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులు శ్రీ జనార్దన్ రెడ్డి గారు మరియు అసిస్టెంట్ కమిషనర్ గణేష్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు పాల్వంచ పరిధిలోని ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో మాకు ఈరోజు ఉదయం మారుతి కారు రావడం గుర్తించడము అనవసరంగా అది ఛత్తీస్గఢ్ నంబర్ ప్లేట్ ఉండడం వల్ల దాన్ని అది మొత్తము 4-5 బ్యాగ్లో సుమారుగా 108 ప్యాకెట్స్ లభించినవి. వాటిని వెంటనే మేము తూకం వేయగా ఒక్కొక్కటి కేజీ చొప్పున 108 కిలోగ్రాముల గంజాయిగా గుర్తించినాము. ఇందులో ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నాము. వారిని విచారించిన క్రమంలో వారు ఢిల్లీ నుండి ఒరిస్సా వరకు ట్రైన్లో వెళ్ళి మళ్ళీ తిరుగు ప్రయాణంలో మల్కాన్గిరిలో వీటి